తెలుగు టీవీ పబ్లిక్ పల్స్లో భాగంగా వరంగల్ పట్టణంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్నామండి. మరి ఇక్కడ చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులు ఉన్నారు. మరి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, ఈసారి ఎవరు అధికారంలో రావచ్చు, కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది వంటి అంశాలను ఇక్కడ ఉన్న మిత్రులను అడిగితే, నా పేరు రామచంద్రే, మా శంషాబాద్ నల్లవెల్లి మండలం. ఈసారి తెలంగాణలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ వచ్చినా అర్థం కావట్లేదు. ఎవరు వచ్చి ఏం చేసేది ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు పోయిన ప్రభుత్వం మాత్రం ఇటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేవు, వాళ్లకు ఉన్నోళ్ళకే జీతాలు పదవ పరక పెంచండు. ఈ కార్మికులు అంటాడు, అదే అంటాడు, ఇదే అంటాడు, ఏది లేదు. పాకాలు సార్ తుపాకీ అయితే అక్కడ సార్ తేలినట్టుగా చెప్పుడే వరకే, కానీ తుపాకీ ఇంకా రావడం చెప్పినట్టు చెప్తున్నారు, కానీ అక్కడ ఏం జరిగేది లేదు. నాకు అక్కడ ఈ కూటమి అంటారు, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో, కానీ ఈ ప్రభుత్వం కనుక కరెక్ట్గా మళ్ళా ఈ ఇప్పుడు రైతు బంధు అని ఆ పైసలు ఇస్తాం ఈ పైసలు ఇస్తాం అని మద్దతు ధర వడ్లకు ధాన్యానికి పెంచితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం ఏక క్వింటకు ఒక 200-300 పెంచినా రైతుకు 10 క్వింటాలు అయినా 10-20 వేలు వస్తాయి. ఆ రకంగా కాదు, ఉన్నోనికి బడా భూసాయికే అక్కడ 50 ఎకరాలు 2 లక్షలు వస్తాయి. వాడు కాలు మీద కాలు వేసుకొని పట్టణాలు ఊగుంటాడు, మా సొంటోలు వ్యవసాయం చేస్తే మేము మునుగుతాను, మా రైతు కూడా రావడలే, అక్కడ ఆ రకంగా జరుగుతుంది. సో రైతాంగ విధానంలో పెద్ద రైతులకి ఇది జరుగుతుంది, చిన్న రైతులకి ఏమి జరగట్లేదనే అభిప్రాయాన్ని రామచంద్ర వ్యక్తపరిచారు. సో ఏ ముఖ్యమంత్రి ఎవరు వస్తారనే దాని మీద ఆయనకి ఇంకా ఇది లేదు. మరి ఇంకా మరికొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మిత్రమా, ఏం పేరు? మీ పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ ఏం చేస్తుంటారు? బొద్దుగొండ, గూడూరు మండలం బొద్దుగొండ, మహిబా డిస్ట్రిక్ట్. ఏం చేస్తుంటారు? నేను రైతు ఉంది, ఫార్మర్ చేస్తాను. సరే, ఇప్పుడున్న పొజిషన్లో అయితే టీఆర్ఎస్ మూమెంట్లో ఉంది. సరే, పార్టీ అధికారంలోకి వస్తే ఏదొస్తుంది అనేది మనం ఊహించలేకపోతున్నాం కాబట్టి సరే పోటీ పడుతున్నారు. సరే, ఏదున్నా కానీ రైతుకు అన్యాయం చేసే వాళ్ళే ఏదున్నా అధికారంలోకి వస్తారు ఇప్పుడున్నా కూడా. సరే, ఇప్పుడున్న పొజిషన్లో మాత్రం ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా సరే పర్లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగానే పనిచేశారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. తర్వాత ఏం పనులు జరగలేదు. మళ్ళీ అధికారంలోకి కేసీఆర్ గారు వచ్చాక మళ్ళీ కొన్ని పనులు జరగడం జరిగింది. సరే, ఒకటేంటంటే రైతుకు కూడా చేకూర్చినంత పనులు కూడా చేసిండు కేసీఆర్ గారు. సరే, దాన్ని మనం వినియోగించుకోవాలి. ఏ అధికారంలోకి వచ్చి కోట్లు పెట్టిరు కాబట్టి, ఇలా డాక్టర్ కాడికి పోతే వాడు మెడిసిన్ తీసుకొచ్చిండు కాబట్టి వాని ఫస్ట్ వాని జేబులు నింపుకోవాలి కాబట్టి. ఏదున్నా కానీ ఒక గ్రామ సర్పంచ్ కూడా ఇవాళ 5 లక్షలు పెట్టి 20 లక్షలు తెగడం జరుగుతుంది. సరే, ఏదున్నా డబ్బు కోసం చేకూర్చి ఏదున్నా రైతులు ఉంటేనే మిగతా వాళ్ళు బతకగలుగుతారు. రైతులు ఏంది, ఏది కూడా బతకలేరు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు చేసింది మంచి పనులే, మళ్ళీసారి కేసీఆర్కే ఓటేస్తాం. ఓకే, నా అభిప్రాయం అది. ఓకే, ఏది జరిగినా ఉన్నంతలో కేసీఆర్ గారు చేసిన పనులే బాగున్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారినే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఇదిలోకి రావాలని కాంక్షించారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఏం పేరండి? నా పేరు భూషణం. భూషణం గారు ఏం చేస్తుంటారు? నేను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే ఓకే. ఈసారి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు? 90% కాంగ్రెస్ రావచ్చు. ఈ 4 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఎంప్లాయీస్ తప్ప మిగతా వాళ్ళందరికీ బాగుంది. ఎంప్లాయీస్ చాలా సఫరై తిన్నారు అది కాబట్టి. ఎంప్లాయీస్ వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి, వేరే ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు రావు. మాటలే కానీ కూతలు ఏం లేవు. అదండి, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని భూషణం గారు వ్యక్తపరిచారు. సో ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. ఏం పేరు? బాధ నాగయ్య కొరువి. కొరివి ఏ ఊరు? మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మరి 4 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? కేసీఆర్ 4 ఏళ్ళ పరిపాలన చాలా మంచిగా ఉన్నది. కాకపోతే కొంతమందికి ఆర్థికంగా ఈ రైతాంగం అయితేంది, యువతకు అయితేంది, కొంచెం న్యాయం చేయలేకపోయారు. పోయినసారి కూడా మేనిస్టోలో పెట్టని కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ముందు కూడా అదే విధంగా చేపడితే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన కళ్యాణ లక్ష్మి కావచ్చు, మన ఆరోగ్య రైతులకు ఎన్నడారు, మన తెలంగాణ గవర్నమెంట్లో 24 గంటలు కరెంటు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ వచ్చినాక కరెంటు వచ్చింది. అదేవిధంగా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు కానీ ఇంటికి తీసుకొచ్చి ఫుడ్ డెలివరీ చేశారు కానీ, వాళ్ళకి పైసలు ఇచ్చారు కానీ, వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఎస్ఆర్ఎస్పి జలాల ద్వారా చెరువులు అవి నింపడం జరిగింది. కొన్ని దుక్కుల రైతులకు ఆ చెక్కు పాస్ పుస్తకాలు రాలేదు, అవి కూడా వస్తే మంచిగా ఉంటుంది. ఈ ఇన్నేళ్ళు ఏం చేశారు అనేది ముఖ్యం. 60 ఏళ్ళు చాలామంది నాయకులు పోయారు. ఈ 4.5 ఏళ్ళనే కేసీఆర్ గారు కొంచెం అద్భుతమైన ఫలితాలు చూపించారు. ఈ ఒక్కసారి కూడా చూపిస్తే ఏమైనా చూపించాలని కోరుకుంటున్నాను.
అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలనలో ఉండి చేయలేని పనులన్నీ గవర్నమెంట్తో పోల్చినప్పుడు నాలుగేళ్ల పాలనా కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసింది కాబట్టి మళ్ళీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మిత్రులు వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ. మీ పేరే పేరండి? సార్ నమస్తే అండి. తెలంగాణ టీవీకి నమస్తే అండి. తెలుగు టీవీకి. సో నా పేరు జయరాజు, మహబూబాబాద్ జిల్లా అండి, కేసరా మండలం. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంటంటే కార్మికులను, కార్మిక వర్గాలను విస్మరించి అధికారానికి వచ్చిన తర్వాత ఇతర పార్టీ నాయకులను టీఆర్ఎస్ అధికార పార్టీలో చేర్చుకుని తప్ప చేసింది ఏం లేదు. సో ఎందుకంటే అనవచ్చు పెద్దవాళ్ళు, మీరు ఇక్కడ కూడా రాయక నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ మిగతా వాళ్ళని కూడా ఆ పార్టీలు చేర్చుకోవడం ముఖ్యంగా చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే ఉదాహరణకు కమ్యూనిస్ట్ పార్టీలు ఇంత ప్రజల కోసం పోరాటం చేస్తుంది కానీ వాళ్ళు ఇప్పటి వరకు విస్మరిస్తుంది. అక్కడ గతంలో చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వందేళ్ళు పరిపాలించింది, తర్వాత టీడీపీ, ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ కేసీఆర్ గారు పరిపాలించిండు కానీ కార్మికులు మాత్రం విస్మరించండి. వ్యవసాయ రంగానికి ఏందండి ఇప్పుడు ప్రస్తుతానికి మనులకు 4 ఎకరానికి 4000 రూపాయలు ఇస్తాను, అది కాదు ముఖ్యంగా వాళ్ళు పెట్టుబడి ధరకు వాళ్ళని ధర పెంచండి, గిట్టుబడి ధర పెంచండి, అక్కడ కింటాల గింత ధర పెంచండి. కేంద్ర ప్రభుత్వం ఏంటండి వాళ్ళు ధర పెంచుతాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు కేంద్రం ఏ విధంగా చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా చేస్తుంది అక్కడ. కానీ ముఖ్యంగా రైతు వెనుముకుంటాను, ఆ రైతు మనం బతకలేం, అది కేసీఆర్ కావచ్చు, సంథింగ్ మన తెలంగాణ ఉన్నట్టు 3 కోట్ల 50 లక్షల మంది కావచ్చు, భారీ మొత్తం కావచ్చు, ముఖ్యంగా రైతు బతకాలి. రైతు తర్వాత నిరుద్యోగులు, నిరుద్యోగ వృత్తి కల్పించాలి, నిరుద్యోగ ఉద్యోగం కల్పించాలి. ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పింది సోదరుడు, ఎందుకంటే ఉన్న వాళ్ళకే పెట్టిండు, ఒక పెట్టు నీ కానలేం మనం కానలేం, కానీ ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏంటంటే ఏదో చేసిన ఇప్పుడు ఉదాహరణకు వృద్ధాపించిన అంటాను 1000 రూపాయలు పెంచను కానీ ఆ ఇద్దరిలో కొట్లాడైతుంది అక్కడ. ఇంతకుముందు రుణాలు వచ్చేసేది ఇద్దరికి వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలసరికి భార్య భర్త గొడవ అవుతుంది అక్కడ. నీకు వచ్చి నాకు ఇప్పుడు భార్య భర్త కొత్తంది, భార్య అయితే ఇవ్వరు లేదు, ఆడ గొడవ అవుతున్నాయి. సో ఉద్యోగస్తులు వస్తున్నారు అక్కడ, గవర్నమెంట్ చేసే కావచ్చు వాళ్ళు వస్తుంది అక్కడ. కానీ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు, కానీ ఉద్యోగస్తులు మీరు విస్మరించిండ్రు. కార్మిక వర్గాలు అసలుకే తుంగ దొక్కిన వాళ్ళు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ పోతే మాత్రం ఆ పని మేము లేదు వాళ్ళకి అసలుకే ఈ రోజుల్లో. కానీ కమిషన్ అంటే ఎందుకు భయం అవుతాం మరి అక్కడ, ఇంకా అవట్లేను. నువ్వు మంచి పని అయితే నీకు ఓడితే అందరూ, కానీ మీరు చేసినటువంటి నిరుద్యోగం మీరు చెప్పిన ఇంటికి ఉద్యోగం చెప్పేసిండు, దళితులకు 3 ఎకరాలు భూమి అని చెప్పిన దళిత గిరిజనులకు అవి లేవు, డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసిండు అవి లేవు. మరి ఎట్లాండి మీరు చెప్తాను అక్కడ, మీరు కూర్చొని మీరు అక్కడ చెప్పిండు కానీ కావట్లే. మేము అడిగినావా మిషన్ బగ్గర అడిగినావా? అడగలే. మీరు చెప్పిన నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా ఉంది అక్కడ, ఫ్లడ్ వాటర్ ఉంది అక్కడ, మీరు అక్కడ ఇవ్వండి. ఆడ సక్సెస్ అయిన తర్వాత మన మిగతా జిల్లాకి ఇవ్వండి, మీకు కావట్లే నీరు, నీరు కొత్త ఎక్కడ ఉందో అక్కడ ఇవ్వండి, అది ఇచ్చిన తర్వాత మా అక్కడ ఇవ్వండి. దాంతోపాటు సంతోషం ఇచ్చాం, కానీ ఏంటంటే కార్మిక వర్గాన్ని మీరు విస్మరించింది, నిరుద్యోగులు ఈ ఉద్యోగం లేవు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు కాలే. మీరు అనొచ్చు కొంతమంది మన అభిమానులు ఉండొచ్చు, మన తెలంగాణ అభిమానులు ఉండొచ్చు, కానీలే. కానీ మీరు ఏదంటే అక్కడ కూర్చొని ప్రాబ్లం పెలకడం కాదు ఇక్కడ. ఉదాహరణకు కొంతమంది నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేకి వ్యతిరేకత ఏర్పడుతుంది, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది అక్కడ. అయిపోయినాక నువ్వు మాకు ఏం చేసినావు, నీటి వసతి లేదు, మీ చిన్న హామీలు ఏమైనాయి, డబ్బులు మీరు లేవు అని చెప్పేసాను. కానీ కళ్యాణలక్ష్మి షాబు గారు ఓకే కానీ అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చేసింది అక్కడ, ఏదది గతంలో కూడా వాళ్ళకి ఇచ్చేసిండ్రు, బంగ తల్లి పేరు మీద ఇచ్చేసిండ్రు. ఇప్పటికీ మహిళా సంఘాలకండి అభ్యాసం లేదు, ఒక ఎస్సీ ఏదైనా చనిపోతే వాళ్ళకి 30 రూపాయలు ఇచ్చేది ఆమ్ ఆద్మీ పోయినా, అది లేదు. మహిళా సంఘాలు మాత్రం ఎలాంటి లేదండి, ఇప్పుడు వాళ్ళ అభ్యాసం లేదు, ఆమ్ ఆద్మీ లేదు, జనసిబ్బీమే లేదు, మహిళా సంఘాలు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పుడు. కానీ ఏ ప్రభుత్వం చేసినా సరే మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, వెనుకబడిన తరగతులు కానీ, రైతులు కానీ విస్మరించి వద్దంటున్నా, వాళ్ళను బాగు చేయాలి, వాళ్ళకి ఎంత కొంత ఉద్యోగం కల్పించాలి, రైతు గిట్టు పెద్ద కల్పించాలి. దాంతోపాటు మీరు బాగుంటారు, మేము బాగుంటాం, మీరు మంచి పని చేస్తే మేము కూడా మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం అనేది మా యొక్క ఆలోచన. సార్ ఎస్ సార్, నా జయరాజ్ అండి. ఎస్. సో రైతులకి రైతు బంధు పేరుతో డబ్బులు ఇవ్వటం కాదు, దానికి గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి మంచి ఇది కల్పించాలనే అభిప్రాయంతో పాటు నిరుద్యోగులకి అలాగే కార్మిక వర్గాలకు కూడా మంచి చేయాలనే అభిప్రాయాన్ని జయరాజ్ గారు మహిళలకు అభయస్థం పేరుతో. సో కొన్ని వర్గాలకే కాకుండా సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాన్ని జయరాజ్ గారు వ్యక్తపరిచారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.